సింగరేణి నల్ల బంగారు గని మాత్రమే కాదు అది రాజకీయ పార్టీలకు ఓట్ల గని కూడా అవును ఎన్నికలు ఏవైనా ఆ ఎన్నికల ఫలితాలపై సింగరేణి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు గనులు పన్నెండు నియోజకవర్గాలు సుమారు నలభై రెండు వేల మందికి పైగా కార్మికులు వారి కుటుంబాలు అరవై వేల మందికి పైగా పెన్షనర్లు ఇది సింపుల్గా సింగరేణి కథ అంతమంది ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు ఆ ఓట్ల గని కొల్లగొట్టడం అంత ఈజీ కానే కాదు అందుకే ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఇంతకీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఎవరి వైపు నిలబడనుంది ఆ ఓట్ల గని కొల్లగొట్టే పార్టీ ఏది అసలు సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో ఉన్న సమస్యలేంటి ఆ సమస్యల పరిష్కారానికి పార్టీలు ఇస్తున్న హామీలేంటి గని సింగరేణి నూట ముప్పై నాలుగేళ్ల చరిత్ర కలిగిన సంస్థ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ కడుపులో నల్ల బంగారాన్ని దాచుకున్న నేల చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే నల్ల బంగారు నేల దేశానికి వెలుగులు చూపే అపార బొగ్గురాశి నిల్వలు నింపుకున్న నేల దేశానికే తలమానికం నిత్యం మృత్యువుని వీపున మోసుకుంటూ నడిచే నల్ల సూర్యులు కష్టాన్ని ఒక భుజంపై మృత్యువును మరో భుజంపై ఎత్తుకుని వెళ్లే జీవితాలు ఈ సంస్థలో కేంద్రం వాటా నలభై తొమ్మిది శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రం వాటా యాభై ఒక్క శాతం తెలంగాణలో గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతంలో మూడు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బొగ్గు గనులున్నాయి ఇలా సింగరేణి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ అందరి చూపు సింగరేణిపై పడింది ఆరు జిల్లాలు పన్నెండు నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులు వారి కుటుంబాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు కొమరంభీం నుంచి మొదలు పెడితే మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పరిధిలోని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఆసిఫాబాద్ రామగుండం పెద్దపల్లి మంథని భూపాలపల్లి పెనపాక సత్తుపల్లి ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్బెల్టులోనే ఉన్నాయి ఈ ప్రాంతాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది సాధారణంగా సింగరేణిలో జరిగే ఎన్నికలు మినీ రాజకీయ రణరంగానికి వేదికగా నిలుస్తాయి ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు వస్తాయని అనుకున్నారు కానీ అవి వాయిదా పడ్డాయి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తున్నందున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంతో హైకోర్టు ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేయాలని సూచించింది దీంతో రాజకీయ పార్టీలకు సగం టెన్షన్ తీరిపోయింది కానీ అసలు టెన్షన్ మాత్రం ఇంకా ఉంది అదేంటంటే వచ్చే ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్న సింగరేణి కార్మికులు వారి కుటుంబాలను ప్రసన్నం చేసుకోవడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓటర్లంతా ఎటువైపు అన్నదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయి తాజాగా దసరా అడ్వాన్స్ పేరిట ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన లాభాల్లో కార్మికుల వాటా ముప్పై రెండు శాతం కింద ఏడు వందల పదకొండు కోట్లను యాజమాన్యం విడుదల చేసింది ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల చొప్పున నలభై రెండు వేల మంది కార్మికులకు లాభాల వాటాను జమ చేసింది మరోవైపు బస్సు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సింగరేణి కార్మికులతో సమావేశమవ్వడం వారి సమస్యలు తెలుసుకోవడం సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం కూడా జరిగాయి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని హామీలు కూడా ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ హయాంలో సింగరేణి దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటూ ఆరోపణలు సైతం గుప్పించింది అటు అరవై ఏళ్లు పరిపాలించి ప్రజలను కార్మికులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మాటలను ఎవరు విశ్వసించబోరన్నది బీఆర్ఎస్ చేస్తున్న ప్రతి విమర్శ అటు సింగరేణి సంస్థను కాపాడింది వారికి మేలు చేసింది కేంద్రమేనన్నది బీజేపీ నేతల వాదన అంతేకాదు తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల చిరకాల డిమాండయినా ఆదాయ పన్ను మినహాయింపు కూడా సాధ్యమేనంటోంది పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం అందుకే సింగరేణి చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది కారణం అక్కడున్నది కేవలం నల్ల బంగారు గని మాత్రమే కాదు రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చే ఓట్ల గని కూడా సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు కాంట్రాక్టు కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లు ఇక్కడి నియోజకవర్గాలలో గెలుపోటములను గట్టి ప్రభావమే చూపిస్తాయి రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు హామీల వర్షాల సంగతి కాసేపు పక్కన పెడితే సింగరేణి కార్మికుల సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి దశాబ్దాలుగా నెరవేరని డిమాండ్లు కూడా ఉన్నాయి నిత్యం మృత్యువుతో పోరాడి భూగర్భంలోని నల్ల బంగారాన్ని బయటకు తెచ్చే నల్ల సూర్యుల సమస్యలు మాత్రం పట్టించుకున్న నాథుడే కరువవుతున్నాడు కార్మికులకు అధిక పని గంటలు యాంత్రీకరణతో తగ్గుతున్న ఉద్యోగావకాశాలు కాంట్రాక్టు నియామకాలు అవుట్సోర్సింగ్ వంటి సమస్యలు చాలానే వేధిస్తున్నాయి పింఛన్ విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది సుదీర్ఘకాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయి ఒక్కరోజు సర్వీస్ మిగిలి ఉన్న వారిని కూడా కారుణ్య నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటామన్న హామీలు అమలు కావడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పెండింగ్ లో ఉన్న వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ గత ఏడాది సర్క్యులర్ జారీ చేసింది కార్మికుడు మెడికల్ గా ఇన్వాలిడ్ అయితేనే వారసులకు ఉద్యోగం వచ్చేలా నిబంధనలున్నాయని ఇది నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులు అవినీతిమయంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు అది కూడా అమలు కాలేదు సింగరేణి కార్మికులంటే బోర్డర్లో సిపాయిలు సిపాయిలకు లేని ఇన్క్యాక్స్ సింగరేణి కార్మికులకు ఎందుకు చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ అన్న మాట ఇది కాకపోతే ఇది కేంద్రం పరిధిలోనిది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూగర్భంలోకి వెళ్లి బొగ్గు తవ్వుకుని వచ్చే కార్మికులు తమ జీతం నుంచి ఆదాయ పన్ను రూపంలో ఎక్కువ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తోంది ఇక ప్రైవేటు కంపెనీలకు కోల్ మైనింగ్ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదమన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఇలా చెప్పుకుంటూ పోతే సింగరేణి కార్మికుల సమస్యలు చాలానే ఉన్నాయి వీటికి ఎవరైతే పరిష్కార మార్గం చూపిస్తారో వారికే తమ ఓటు అన్నది ఆయా కార్మికుల కుటుంబాలు చెబుతున్నాయి చూడాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులను వారి కుటుంబాలను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో